తెలంగాణ పురపాలక మహాసభ యువజన విభాగానికి సంబంధించింది కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహణ యువజన విభాగం అధ్యక్షుడే శ్రీనివాస్ గారు నిర్వహిస్తారు మరి యువజన విభాగంతో పాటు ఇక్కడ వచ్చిన పెద్దలు వరంగల్ జిల్లా అధ్యక్షుడు పరమ అశోక్ గారు ఉన్నారు ఇక్కడ స్వామి గారు నల్లమల జిల్లా అధ్యక్షులు ఉన్నారు గుజరాత్ మహాసభ అధ్యక్షుడు మరి మా జిల్లా ప్రధాన కార్యదర్శి నగర ప్రధాన కార్యదర్శి धन्यवाद निर्माणा विस्तरी योजन विभाग सिस्टम प्रति ग्राम ఐదుగురు సభ్యులతోటి ఒక కమిటీ పట్ట కమిటీ అనేది వేయాలనేది ఒక కార్యక్రమం అదేవిధంగా మండలానికి ఒక కన్వీనర్ తయారు అంతేకాకుండా యువజనవర్గానికి కూడా ఒక కన్వీనర్ చేసుకోవాలి తద్వారా జిల్లా కమిటీ పటిష్టంగా రూపొందించుకోవాలనేది ఒక కార్యాచరణ కార్యక్రమం చేస్తున్నారు ఇందులో మనకు వస్తున్న సమాచారం ప్రకారం కొన్ని జిల్లాలు చాలా ముందుకు పోయి బాగా కట్టే పని చేస్తున్నారు కొన్ని జిల్లాలేమో కొంచెం వెనకట్లో ఉంది ఒకటి జిల్లాలు ఇంకా పని అడుగులు వేయాల్సిన అవసరం ఉంది ఈ పరిస్థితి కొంత ఉన్న నేపథ్యంలో గతంలో మనం తీసుకున్న నిర్ణయాలు ఉపయోగ పెట్టాలి మనం చర్చలు చేద్దామని దానికోసం నిజాం కార్యక్రమ గ్రౌండ్ కూడా రెడీ కూడా చేసింది కానీ ఏ నిర్ణయం తీసుకున్నా అది మనందరి సమిష్టి నిర్ణయం ఏ కార్యక్రమమైనా అందరం కలిసి కట్టుగా నిర్ణయించాలి అప్పుడే మనం ఎఫెక్టివ్గా మనం త్వరగా పనిచేయగలం ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు నియోజకవర్గ కన్వీనర్లు మండల కన్వీనర్లు జిల్లా స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు ఈ సమావేశంలో భాగస్వాములవుతామని ఇప్పుడు జరిగింది వాస్తవంగా ఈరోజు నిన్న సాయంత్రం రాత్రి హైదరాబాద్ మహానగరంలో అంబర్పేట ఎంపీ నగర్ రెండు నియోజకవర్గాలకు సంబంధించి రాత్రి సమావేశమైంది అది రెండు కమిటీలు గ్రేటర్ హైదరాబాద్ గుజరాత్ మహాసభ కమిటీ యువజన విభాగం రెండు కమిటీలు సంయుక్తంగా నిర్ణయించాయి అదేవిధంగా ఇప్పుడు మల్కాజ్గిరిలో సమావేశం జరుగుతుంది అక్కడ కూడా రెండు మూడు నియోజకవర్గాలకు సంబంధమైనటువంటి అక్కడ సమావేశం జరుగుతుంది అక్కడికి కొంతమంది నాయకులు వెళ్ళి కొంతమంది ఆ ప్రాంతం నుంచి జవాబుదారీలో పాల్గొనలేకపోతున్నారు మళ్ళీ సాయంకాలం ఓల్డ్ సిటీలో చాలిగడ ప్రాంతంలో సాయంత్రం కూడా సమావేశం ఉంది ఇవాళ అయినప్పటికీ కూడా ఏమనుకున్నాం అంటే ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలంటే అందరి సమిష్టి నిర్ణయం వారి వారి జిల్లాకు సంబంధించిన వాస్తవ పరిస్థితి మనం ఏ స్థాయిలో కమిటీలు వేయగలిగాం ఏ స్థాయిలో ఇంటి స్థాయి దాకా వెళ్ళగలిగాం ఎన్ని మండలాలను పూర్తి చేసినాం ఎన్ని గ్రామాలని సంపూర్ణంగా చేయగలిగాం మనం కోరుకుంటున్నది కూడా ఏంటంటే ఐదుగురు కమిటీ సభ్యులు అనే వాళ్ళు ఖచ్చితంగా గుజరాత్ మహాసభకు అంకిత భావంతో పనిచేసే వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు గుజరాత్ జాతి భవిష్యత్తు కోసం ఇప్పటి మీద కాకుండా మన తరాలను మార్చుకొని మనమే రాసుకునే దిశగా పనిచేయగలిగే యువత నాయకత్వాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నాం అదే లైన్స్లో రాను రోజుల్లో మహిళా నాయకత్వాన్ని కానీ మరి మిగతా అన్ని నాయకత్వాన్ని గ్రామీణ ప్రాంతం నుంచి మరి రాష్ట్ర నాయకత్వం వరకు ఇదే పద్ధతిలో విస్తరించాలనే ఆలోచన ఉంటున్నారు కాబట్టి మరి మిత్రులు చెప్పేటప్పుడు తుది పాయింట్ మీ నిర్మాణాలు ఏ రూపం వాళ్ళు వచ్చాయి ఏ స్థాయి ఒక్కొక్క జిల్లాకి సంబంధించిన రిపోర్ట్ చెప్పడం అదేవిధంగా మనం ఉపయోగించే వరకు అన్ని శ్రేణులను కల్పిస్తాం మనం నిజాం కాలేజీ గ్రౌండ్ అనుకుంటే పుట్టిన లెక్కలేసుకోవచ్చు నిజాం కాలేజీ గ్రౌండ్ మనం నింపాలంటే 150,000 నుంచి 200,000 మంది మన దగ్గర ఉండాలి గ్రౌండ్ లో పట్టేటోళ్ళు 100,000 రూపాయలు పట్టినా ఇంకో 100,000 మంది రోడ్ల మీద ఉంటున్నప్పుడే దాని ఇంపాక్ట్ పడుతుంది ప్రభుత్వం మీద ఒత్తిడి పెరగాలి అంటే ఏమిటి ఎక్కడ చేసినా ప్రమాణం జరిగిందనే పేరైతే రావాలి కాబట్టి మీరు చెప్పేటప్పుడు మీరు చేస్తున్న పని అక్కడ మనకు కనిపించగలిగే పరిస్థితి ఒకవేళ కనిపించడంలో మనకు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి
ఒకవేళ కదిలించేటప్పుడు జిల్లా సంఘాల నుంచి ఎటువంటి సహకారాన్ని జిల్లా సంఘాలకు సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మున్సిపాలిటీ సంఘ సహకార సంఘాల పరంగా వారికి సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా అన్ని విషయాలను దయచేసి దృష్టిలో పెట్టుకొని మీ సుజాతి మాత్రంగా ఈ సందర్భంగా శ్రీనివాస్ గారి సెట్ చేయాల్సిన అవసరం ఉంది.